సిద్దిపేట జిల్లా విపంచి ఆడిటోరియంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేపల పెంపకం నైపుణ్యాలను ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, తెలంగాణ జేఎస్సీ నెంబర్ బాల్లింగం, ఫిషర్స్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా ఫిషర్ ఏడి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. పెద్దగా వాళ్ళకి నాలెడ్జ్ ఉండట్లేదు, తర్వాత వాళ్ళు కూడా సహకార సంఘం స్థాపించడానికి ముందుకు రావడం లేదు. మనము ఎన్సిడిసి ఫ్యూచర్ అంటే ఇంకా ముందు తరాలకు కూడా సహకార సంఘాలని, సహకార భావాన్ని ముందుకు తీసుకుపోవడానికి యువ సహకారాన్ని కొత్త స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. యువ సహకారం అంటే ఏంటి అంటే, ఎవరైనా ఒక గ్రూప్ మీ మత్స్య సహకార మత్స్యవాణి కానీ ఎనీ ఒక 10 మంది కలిసి ఇంతలాగా అబ్బో మనం ఈ మళ్ళీ ఇవన్నీ కట్ చేసిన చేప, ఉపకారం పెట్టిన చేప ఉంటే ఇంత రేటు పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి అనేది కూడా వెనక ముందు కావట్లేదు. కొంటున్నారు, సౌకర్యం చూస్తున్నారు, టైం లేదు ఎవరికి. కాబట్టి ఇలాంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి, వాటికి కావాల్సిన శిక్షణా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం వినియోగించుకోవాలి. వినియోగించుకోవాలంటే మనకు ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, ఇంకా అదే కాకుండా మనకి ఎవరికన్నా పట్టా భూములు ఉంటాయి, వాళ్ళు రైతులు, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు వాళ్ళ చెరువుల్లో కూడా వాళ్ళు ఏంటంటే వరి గిట్టుబాటు కాకపోతే ఈరోజు వరికి ప్రత్యామ్నాయంగా కూడా రబీ సీజన్లో వరి వేయొద్దు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అంటే దీనికి ప్రత్యామ్నాయంగా ఏం పంటలు వేసుకోవచ్చు, మనం వ్యవసాయ పంటలు వేసుకోవచ్చు, వ్యవసాయ అనుబంధ డైరీ చేసుకోవచ్చా. సిద్దిపేట గారికి వి రోజా శర్మ మేడం, జిల్లా చైర్పర్సన్, డిప్యూటీ సిద్దిపేట, అలాగే వి శ్రీనివాస్ గారు, జనరల్ మేనేజర్ టాస్క్ ఆఫ్ హైదరాబాద్, శ్రీ వంశీ దుబాసి గారు, రీజనల్ డైరెక్టర్ ఎన్సిడిసి హైదరాబాద్, శ్రీ శ్రీనివాస్ గారు, అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ ఎన్సిడిసి హైదరాబాద్ గారు, అలాగే తుపాకుల బాలమణి గారు, జేఏసి మెంబర్, అందరికీ ఇక్కడికి వచ్చిన మత్స్యకారులకి, పత్రికా విలేకరులకి అందరికీ నేను స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ ఎన్సిడిసి కార్యక్రమం ద్వారా మనకి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఉన్న స్కీములు, వాటి యొక్క పథకాలని పూర్తి స్థాయిలో మనకి వివరించి మన సిద్ధి మన రాష్ట్రంలోనే ఫ్రీ చేప పిల్లలు అంటే మనకి సప్లై చేస్తున్నారు. ప్రభుత్వమే మరి టెండర్ ద్వారా చేప పిల్లలు సమీకరించి ఈ డిపార్ట్మెంట్ ద్వారా మనకు ఏదైతే సొసైటీలు పిఎస్ఎస్ ఎఫ్సిఎస్ సొసైటీలో మత్స్యకార్మిక సంఘాల పరిధిలో ఉన్న చెరువులలో ఫ్రీగా చేపలు వదులుతున్నారు. దానివల్ల మనకి చేపలు పెరగడము, దాని తర్వాత అమ్ముకోవడము, కొత్త మనం ఆర్థికంగా పరిస్థితి చెందడానికి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుంది. గత 4 సంవత్సరాల నుంచి కూడా మా సిద్దిపేట జిల్లాలో దాదాపు ఈ సంవత్సరం అయితే 4 కోట్ల పైకిలకు రీజనల్ డైరెక్టర్ మన శ్రీనివాస్ గారు, తర్వాత వంశీ దుర్వేష్ గారు, తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రిక్వెస్ట్ మన్నించి వచ్చిన గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మేడం గారు శ్రీ రోజా రాధాకృష్ణ శర్మ గారికి, అదేవిధంగా మన బాలరంగం గారు జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్కి, తర్వాత మన జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ మధుసూదన్ గారికి, తర్వాత ఈ వివిధ సొసైటీల నుంచి వచ్చిన సొసైటీ అధ్యక్షులు, అదేవిధంగా సభ్యులు, మన జిల్లా మత్స్యకారులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రాంలో అంటే ముద్దు అంటే మనకు ఏదైతే ఫిషరీస్ నుంచి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉంది, ఎన్సిడిసి అంచెలంచెలుగా ఎన్నో రేట్లు అభివృద్ధిలో మనం ఉన్నాం, బడ్జెట్ కేటాయింపే కానివ్వండి. ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం, దానికి విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారు వెంకట్రామరెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఏదో నేర్చుకోవాలి, మేము చేసే వృత్తిలో మా కుల వృత్తిలో ఒక మెళుకువలు నేర్చుకొని మా కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఇంతమంది జిల్లా వ్యాప్తంగా రావడం నిజంగా ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని కుల వృత్తులను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కుల వృత్తుల వాళ్ళు ఒక
దాంతో బతకాలి, మంచి గతంలో లాగా కాకుండా ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళ కుటుంబాలను బాగు చేసే విధంగా అన్ని పులవర్తులను వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్న భాగంలో మత్స్య కార్మికులను కూడా ప్రోత్సహిస్తూ ఈ విధంగా ఈ సొసైటీల ద్వారా మీ అందరికీ కూడా ప్రభుత్వం ద్వారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా, అదేవిధంగా విధంగా సొసైటీల ద్వారా, ఎన్సిడిసి ద్వారా మీకు సబ్సిడీలు తో రుణాలను ఇస్తూ మిమ్మల్ని